ఓం గం గణపతే నమః ఓం శ్రీ మాత్రే నమః. నమస్కారం అండి, అందరు బాగున్నారా? ఈరోజు మనము నాలుగవ సంఖ్య గురించి తెలుసుకుందాం. నాలుగుకి మన జీవితానికి సంబంధం ఉంది, అదేంటో చూద్దాం. వేదాలు నాలుగు, వాటిని చతుర్వేదాలు అంటారు. అంటే నాలుగు వేదాలు అనమాట. ఋగ్వేదము, అథర్వణ వేదము, సామవేదము, యజుర్వేదము, నాలుగు వేదాలు. అలాగే దిశలు నాలుగు, తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణము. మూలలు నాలుగు, ఈశాన్యము, నైరుతి, వాయవ్యము, ఆగ్నేయము. మూలలు నాలుగు, ఓకేనా? ఇలాగా నాలుగుకి మన జీవితానికి సంబంధం ఉంది. అలాగే పురుషార్థాలు నాలుగు, ధర్మ, అర్థ, కామ, మోక్ష, నాలుగు పురుషార్థాలు. ఈ విధంగా నాలుగుకి మన జీవితానికి సంబంధం ఉంది. నాలుగు అంటే రాహు సంఖ్య, రాహు యొక్క ప్రభావము నాలుగో సంఖ్య వారి మీద ఎక్కువగా ఉంటుందన్నమాట. నాలుగు వారి మీద రాహు యొక్క ప్రభావము ఎక్కువగా ఉంటుంది. నాలుగో సంఖ్య వారి మీద రాహు ఆధిపత్యం ఉంటుంది. చిన్నతనం నుండి కూడాను పట్టుదలతో, కృషితో తాము చేసుకొని స్వయం కృషితో వీళ్ళు షైన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. వీళ్ళకి ఆత్మవిశ్వాసము కాస్త ఎక్కువగానే ఉంటుంది. తమ మాటలతో ఇతరులని గారిడి చేసుకునే స్వభావము వీరికి ఎక్కువగా ఉంటుంది. అలాగే తమ పని చేయాల్సి వచ్చిందనుకోండి, ఎవరైనా తమకి పని చేయాలంటే చక్కగా నెమ్మదిగా రుద్ది వాళ్ళతో పని చేయించుకుంటారన్నమాట. ఎవరు? ఈ నాలుగో సంఖ్య కలిగిన వారు. అలాగే జీవితంలో ఉంటే అన్నిట్లో, ఇప్పుడు ఎందులో అయినా తీసుకోనియండి, ఆ రంగంలో వారు హై పొజిషన్లో ఉంటారు, అంటే మొదటి మెట్టు మీద ఉంటారు అని చెప్పచ్చు. లేదు అంటే కింది పొజిషన్లో ఉంటారు. అంటే రాహు యొక్క ప్రభావము బాగున్నట్టయితే పై పొజిషన్లో ఉంటారు, రాహు యొక్క ప్రభావము బాగాలేకపోయినట్టయితే కింది పొజిషన్లో ఉంటారు. ప్రేమ కాస్త ఎక్కువగా ఉంటుంది, ఎఫెక్షన్ ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఇంట్లో ఒక అక్కకి ఉన్న ప్రాముఖ్యత నాలుగుకి ఉంటుంది అన్నమాట. నాలుగు నెంబర్ కలిగిన వారు మన ఇంట్లో మొదటి సంతానం అయినట్టయితే వాళ్ళు మిగిలిన సంతానం మీద చక్కని కేర్ తీసుకుంటారు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మొదటి సంతానం, పుట్టిన మొదటి సంతానము నాలుగో సంఖ్య కలిగిన వారైతే వాళ్ళు ఆ కుటుంబాన్ని ఒక రన్అప్ చేసే విధానము కలిగి ఉంటారన్నమాట. అలాగే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు. ఏమనుకుంటే నాకేంటి, నేను చెప్పాల్సింది నేను చెప్తాను, వాళ్ళు వింటారా? వింటారు, లేకపోతే వాళ్ళే ఇబ్బంది పడతారు అని స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది. అంతేగాని మొహమాటంగా ఉండరన్నమాట ఈ నాలుగో నెంబర్కి చెందినవారు. అలాగే స్వయం కృషితో సంపాదిస్తారు. స్నేహితులు కాస్త తక్కువగా ఉంటారు, ఎందుకంటే మొహమాటంగా తమ దగ్గరికి స్నేహితుల్ని రానియరు కదా, అందువల్ల స్నేహితులు కాస్త తక్కువగా ఉంటారన్నమాట. వీళ్ళ జీవితంలో ట్విస్ట్లు ఎక్కువ ఉంటాయి, అంటే మలుపులు ఎక్కువగా ఉంటాయి వీళ్ళ జీవితంలో. అంటే ఉన్నట్టుండి వాళ్ళ లైఫ్ చేంజ్ అవుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కొన్ని సంవత్సరాలు కానివ్వండి, కొన్ని నెలలు కానివ్వండి, కొన్ని వారాలు కానివ్వండి, కొన్ని సందర్భాల్లో వీరు ఒక మొహమాటంగా ఉండి ఒక మౌనంగా ఉండిపోతారు. మౌనంగా ఉండిపోతారు, శూన్యంలో చూసుకొని చాలా రోజులు గడిపేస్తూ ఉంటారన్నమాట. వాళ్ళకి అటువంటి ప్రభావము ఉంటుంది. అంటే ఇతరులు ఏం చెప్పినా వాళ్ళకి రిమైండ్ అవ్వదు, అంటే వాళ్ళు తీసుకోలేరు దాన్ని. తీసుకోకుండా ఒక విషయం గురించి ఏదైనా ప్రతికూలత ఏర్పడినట్టయితే అలాగా మౌనంగా ఉండిపోతారన్నమాట వీళ్ళు. అలాగే వీళ్ళు ఎంత రాణిస్తారంటే టెక్నికల్లో రాణిస్తారు. నెక్స్ట్ రియల్ ఎస్టేట్స్గా రాణిస్తారు, సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తారు, రీసెర్చ్ ప్రతిదానికి పరిశోధన చేస్తారు వీళ్ళు. పరిశోధన అంటే ప్రతిదానికి మనం వెళ్ళే దారులు, ఒక దారిలో వెళ్తుంటే వాళ్ళు అది ఫస్ట్ టైం అయినా, అంటే మొదటిసారి చూడడం అయినాను
వాళ్ళు నాలుగైదు దారులు కనిపెట్టేసి ఇలాగెళ్ళొచ్చు అలాగెళ్ళొచ్చు అని ఒక ఊహ ఇమాజినేషన్ చేసి మనకి చెప్తారనమాట. ఎప్పుడు మన వెన్నంటే ఉంటారు. రాహు ప్రతికూలంగా ఉన్నట్టయితే విద్యలో వీళ్ళకి ఆటంకాలు ఉంటాయి, విద్యలో రాణించలేరు, ఆటంకాలు ఉంటాయి, స్నేహితుల వల్ల ఇబ్బందులు ఉంటాయి. తాము చేసింది అంటే తమ స్నేహితులు ఏమైనా చేశారనుకోండి, అది వాళ్ళు కొంతకాలము ఫాలో అవుతారు. వాళ్ళకి నచ్చినవి వీళ్ళకి నచ్చుతుంటాయి, వాళ్ళకి నచ్చనివి వీళ్ళకి నచ్చవు, ఆ విధంగా వాళ్ళు బిహేవియర్ ఉంటుందన్నమాట. అలాగే బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయన్నమాట. రాహువు యొక్క ప్రతికూల స్థితి ఉన్నట్టయితే రాహువు వీళ్ళ జాతకంలో బాగాలేకపోతే బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి. ఈవెన్ జూదం ఆడడము అలాంటివి కూడా వీళ్ళు చేస్తారు. గుర్రపందాలు అంటాం కదా, గుర్రపందాలు కానీ లేకపోతే కార్డ్స్ అంటాము, కార్డ్స్ ఆడడం కానీ ఇలాంటివి వీళ్ళు చేస్తూ ఉంటారు. పాజిటివ్ అయితే తాము చేయాలనే ప్లాన్ పనికి ముందుగానే ప్లానింగ్ వేసుకొని ఆ ప్లాన్ ప్రకారం వాళ్ళు నడుస్తుంటారు. అంటే ముందు ఒక ప్లాన్ రాసుకుంటారు, నేను ఈ పని చెయ్యాలి, చెయ్యాలి అంటే నాకు ఇవి కావాలి, ఇలాగ నేను ఓ ప్రోగ్రామ్ పెట్టుకోవాలి అని చెప్పి అనుకుంటారు. అనుకొని ముందుగా ఒక ప్లాన్ వేసుకుంటారు, ప్లాన్ వేసుకొని దాన్ని బట్టి వీళ్ళు నడుచుకుంటారు. రాహు ప్రభావం బాగున్నట్టయితే, అనుకూలంగా ఉన్నట్టయితే మంచి తెలివితేటలు కూడా వీళ్ళకి ఉంటాయి. అంతేకాదు వీళ్ళతో ఉన్నట్టయితే మన ఇంట్లో ఉన్న అక్క కానీ అన్నయ్యలు కానీ చూసినట్టయితే వాళ్ళకి కాస్త ప్రశాంతంగా ఉన్నట్టే ఉంటారు, కానీ సడన్గా కోపం వచ్చేస్తుంది. ఎందుకు కోపం వస్తుందో తెలియదు వాళ్ళకి, అలాగనమాట. సారీ ఫ్రెండ్స్. అయితే త్వరగా వీళ్ళకి కోపము వస్తూ ఉంటుంది, ఆ విధంగా వీళ్ళు ప్రవర్తన ఉంటుంది. అలాగే వీళ్ళకి కాస్త ఏవైనా డైట్ తీసుకోవాలంటే జాగ్రత్తగా చూసి డైట్ తీసుకోవాలి. ఆయిలీ ఫుడ్ ఎక్కువ తీసుకోకూడదు. నెక్స్ట్ శనగపిండి ఇలాంటివి తీసుకోకూడదు. ఫ్రైడ్ డిషెస్ని వీళ్ళు అవాయిడ్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే వీళ్ళకి అజీర్ణ వ్యాధులు బాధపడుతూ ఉంటాయి, డైజెస్టివ్ పవర్ బాగుండదన్నమాట. సో ఇదండి నాలుగో సంఖ్య గురించి. ఓకేనా? అయితే ఈరోజు ఒక టిప్ చెప్పుకుందాం మనం. ఏంటంటే ఇంట్లో చిన్న చిన్న ఆర్థిక ఇబ్బందులు కానీ, చీటికి మాటికి దెబ్బలాడుకోవడాలు కానీ, ఇబ్బందులు కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, నేచురల్ కదా, ప్రతి ఇంట్లో ఏవో ఒక చీకాకులు ఉంటాయి కదా, నేచురల్ కదా. అయితే నైట్ పడుకున్నప్పుడు ఒక గ్లాస్ తీసుకొని గ్లాస్లో వాటర్ వేయండి. వాటర్ వేసి అది మీ తల దగ్గర పెట్టుకొని పడుకోండి. వాటర్ మీద లిడ్ వేసేయండి, అంటే తాగడానికి కాదండి, మామూలుగా మీ గ్లాస్తో మీరు వాటర్ పెట్టుకొని దాని మీద ఒక మూత పెట్టండి. మూత పెట్టేసి అలాగా నైట్ ఒక మూల పెట్టేసి అలాగా మీ తల దగ్గర ఓ మూల కార్నర్లో పెట్టేసి పడుకోండి. ఉదయం లేచి ఆ నీళ్ళు తీసి మొక్కలకి వేసేయండి, మొక్కలు ఉంటాయి కదా మొక్కలకి వేసేయండి. ఈ విధంగా చేయడం వల్ల నెమ్మదిగా ఈ చికాకులు అనేవి తగ్గుతాయన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? అయితే నెక్స్ట్ మనము ఐదో నెంబర్ గురించి తెలుసుకుందాము. కాస్త హెల్త్ ట్రబుల్గా ఉండి థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చిందండి, అందుకు చెప్పలేకపోతున్నాను, సారీను. అర్థం అవ్వకపోతే కామెంట్ బాక్స్లో తెలియపరచండి, తప్పకుండా మీకు ప్రతిదానికి సమాధానం చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఓకే, నా ఈ వీడియో నచ్చినట్టయితే మర్చిపోతున్నారు మీరందరూ లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో తెలియపరచండి, మీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నేను చేసే ప్రతి వీడియో మీరు ముందుగానే చూడగలరు. అలాగే నాకు కాస్త ప్రోత్సాహాన్ని ఇచ్చినట్టు ఉంటుంది కదండి, కొత్తగా కదా మనం స్టార్ట్ చేసుకున్నాం అందుకు. ఓకేనా? నమస్తే అయితే.